ఇగో అలా వేరా చూడు ఎంత పెద్దగా పెరుగుతుందో. చిన్న నానమ్మ చిట్కా చెప్తున్నాను నేను, తల ఊడిపోతుంది కదా, తలకి చిట్కా చెప్తున్నాను, మీరు పాటించండి కంపల్సరిగా. తల పిల్లలు పెద్దలు అనుకుంటే తల బాగా ఊడిపోతుంది కదా, తల ఉంటేనే కదా అమ్మాయికి అందం, కాబట్టి నేను చెప్పిన చిట్కా పాటించండి. ఇగోండి సైడ్ ముళ్ళు ఉంటుంది కదా, ఈ ముళ్ళు తీసేసుకోవాలి అంతే. ఇలా తీసుకొని ఇలా అనుకుంటే అనుకొని తీసేయాలి అన్నమాట. తీసేసుకొని ఇవ్వండి, దీంట్లో వేసుకోవాలి. ఇది ఏంటో తెలుసా మీకు, మనం బిర్యానీ తెచ్చుకుంటాం కదా, బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఆనియన్ వస్తుంది. కొంతమంది తింటున్నారు, కొంతమంది ఏమో రెస్ట్ పిల్ల వేస్తున్నారు. ప్రతి ఇది కూడా కష్టపడి పండించిన వస్తువు, ఏ ఐటమ్స్ అయినా సరే ఆ కష్టానికి అవతల వాళ్ళ కష్టాన్ని కూడా మనం ఇవ్వాలి, ఇది ఇవ్వాలి కదా, మనం డబ్బులు పెట్టుకొని వేసుకుంటాం. కానీ అలా కాదు, ఇది పాడేయకూడదు, పాడేయకుండా మనం వాళ్ళు గౌరవించినట్టుగా అవుతుంది అనమాట. వాళ్ళు లేకపోతే మన దగ్గర ఏమీ లేదు, డబ్బు ఉంటే తింటామా లేదు కదా, కొనుక్కొని తినాలి కాబట్టి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. ఇవ్వండి ఇది పడేసుకోవాలన్నమాట, ఇలా వేసుకోవాలి. ఇది రెండు ప్యాకెట్లు, ఈ రెండు ప్యాకెట్లో ఉన్న ఉల్లిపాయ నేను గింజలు వేసాను. ఇందులో లెమన్ కూడా వేస్తారు కదా, లెమన్ కూడా యూజ్ అవ్వకపోతే అది మిచ్చిగోండి, పిండేసుకోండి. ఇది పిండేసుకోవాలి, ఏది వేస్ట్ చేయకూడదమ్మా, ప్రతి ఇది కూడా ఉపయోగించాలి. ఎంతో కష్టపడి పండిస్తారు కదా, మనం డబ్బులు అంటే జాబ్ చేసి సంపాదించుకుంటాం, ఉల్లిపాయ తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టే కొనుక్కుంటాం. మరి కష్టపడి పండించింది ఎవరు, రైతు కాబట్టి ఆ రైతుకు మనం వాల్యూ ఇవ్వాలి కదా, కాబట్టి ఇవ్వండి. ప్రతిది కూడా వేస్ట్ చేయకండి అమ్మా, ఇవ్వండి. లెమన్ పిండేస్తాం కదా, ఇది ఇక్కడికి అయిపోయింది. ఏంటి ఇందులో అలోవెరా వేసాము, ఆనియన్ వేసాను, వేస్ట్ ఆనియన్ మళ్ళీని వేసాను, లెమన్ వేసాను. ఇవ్వండి ఇది ముందుగా మీరు పెరుగు రెండు స్పూన్లు పెరుగు వేసి అలా పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇది ఇందులో వేయాలన్నమాట, ఇందులో వేసి ఏం చేయాలి, మూత పెట్టాలి. చూసారా ఎలా పెట్టాను, ఇగో పిల్లలు చూసారు కదా, ఇగో మిక్సీ చేశాను. ఏంటంటే వేసాను గుర్తుంది కదా, గుర్తు పెట్టుకోండి. ఇగోండి ఇలాగా, ఇగో ఈ నెట్ ఉంది కదా ఇలాగా, ఇందులో వేసుకోవాలి మనం. వేసుకుంటే ఎలా వేసుకొని, ఇది ఏంటంటే కంటికి మంచిది, ఏరు కూడా ఓడకుండా ఉంటుంది, మనకు ఓవర్వీట్ ఉంటుంది బ్రెయిన్లో ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు అంతా టెన్షన్ టెన్షనే కదా, పిల్లలకే టెన్షన్, చదువు టెన్షన్, ఇంట్లో లేడీస్కి కూడా ఇంట్లో సంసార టెన్షన్, అన్ని అందరికీ టెన్షనే కాబట్టి ఆ టెన్షన్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఎంత మంచిగా పనిచేస్తుంది తెలుసా ఇది పిల్లలు కాబట్టి. ఇవ్వండి మీకు చూసా వాటర్ ఎలా వస్తుందో, అది ఇది మంచి మస్తుగా తలకు పట్టించేసి ఒక గంట అరగంట కానీ ఉంచేసుకొని చక్క మంచిగా తలకి షాంపూ పెట్టుకోకూడదు. ఇంకా పెట్టుకోకుండా ఈ రోజు పెట్టుకోకూడదు, రేపు షాంపూ పెట్టుకోవాలి, ఎందుకంటే అదంతా పట్టాలి కదా తలకి అందుకోసమని. ఇవ్వండి ఇంకా అయిపోయింది కదా. ఇది ఇదేం చేయాలంటే ఇంకా కూర్చోబెట్టి తలకి పామన్నమాట, శుభ్రంగా రుద్దేసే తలంతా పెట్టేసి తను ముడి పెట్టేయాలి. ముడి పెట్టేసి కాసేపు ఉంచేసుకున్నారనుకో, ఉంచుకుంటే మంచిగా నానుతుంది. అప్పుడు షాంపూ లేకుండా తల కింద స్నానం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు చూడండి, మీకే మీరు వారంకి ఒకసారి చేసుకోండి. ఒకవేళ వేస్ట్ ఆనియన్ లేనప్పుడు కూడా మీరు ఇంట్లోదైనా చిన్న మొక్క వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే వేస్ట్ అయ్యింది చెప్తున్నాను నేను, ప్రతిది కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అది నేను చెప్తున్నాను, వింటారు కదా మా అమ్మ మాట వింటారు మీరు, అమ్మ మాట కంటే బామ్మ మాటకే వాల్యూ ఇస్తారు నాకు తెలుసు, నా మాట వింటారు. ఐ లవ్ యూ పిల్లలు.